మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీ వజ్ర రాస్తున్నారు. దీపావళి అంటే అర్థం ఏమిటి? ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీప ఆవళి దీపావళి మామూలు సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తారు చిన్నప్పుడు. దీపాలు అనగానే హడావిడిగా కొవ్వొత్తులకు తీసుకొచ్చేసి టకటకటకటగా వెలిగించేసి అమ్మయ్య దీపావళి అయిపోయింది, శుభ్రంగా అన్ని గోడల నిండా పెట్టేశాం, ఇంటి నిండా పెట్టేశాం, అది దీపావళి కాదు కాదు కాదు. అగ్నిదగ్ధాస్తు ఏ జీవా ఏవా దగ్ధా కులే మమ, నాకు ఈ రక్తాన్ని మాంసాన్ని బుద్ధిని ఆలోచించగలిగినటువంటి తెలివితేటల్ని దీంతోపాటు లోకంలో కొద్దిగా ప్రతిష్టని పేరుని ఏ తల్లిదండ్రులు ఇచ్చారో, ఏ తాత ముత్తాతలు అందించారో వాళ్ళతో పాటు నేను మంచి కష్టంలో ఉన్నప్పుడు ఏ అక్క ఏ తమ్ముడు ఏ పక్కింటి వాడు లేదా ఒక శ్రేయస్కాంక్షి అయినటువంటి వాడు నాకు ఆ విధంగా ఆదరణాన్ని ఇస్తూ నన్ను నిలబెట్టాడో అలాంటి వాళ్ళని తలుచుకుంటూ ఒక్కొక్క దీపాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అని చక్కనైనటువంటి ప్రమిదలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెని వేసి వత్తి వేసి ఆయన చేసినటువంటి గొప్ప విశేషాన్ని కుటుంబ సభ్యులందరికీ వివరిస్తూ ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి, ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి. అలా అన్ని దీపాలని వెలిగించిన తర్వాత దీనికి సాక్షి దీపంగా దాన్ని శ్రీ విష్ణు దీపం అంటారు, ఓడి పెట్టారు. ఇవన్నీ వెలిగించానయ్యా అని ఈ సాక్షి దీపంగా ఉన్న ఏ శ్రీహరి దీపం ఉందో దీన్ని దేవ ఆలయానికి మనం అందిస్తే అలా ఆ దేవాలయానికి సమీపంగా చుట్టూరా ఉన్నటువంటి అన్ని ఇళ్ల నుంచి ఒక్కొక్క 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 దీపం చూపకం కనిపిస్తే ఆ దీపాల ఆవలి సమూహంతో అంతా ఆలయం వెలుగుతూ ఉంటే అక్కడ దీపావళి, మన ఇంట్లో మనకి ఆనందాన్ని సౌఖ్యాన్ని ఇచ్చినటువంటి తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఇంకా ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళు మన శ్రేయకాంక్షులు వాళ్ళందరి పేరిట వెలిగేటటువంటి దీప ఆవలి ఏదుందో అది నిజమైన దీపావళి తప్ప అకస్మాత్తుగా వెళ్ళిపోయి కంగారు కంగారుగా కొవ్వొత్తుల్ని వెలిగించేసి ఒంటిని కాల్చుకుని చేతిని కాల్చుకుని పెట్టుకునే దీపాలు దీపావళికి సంబంధించిన దీపాలు కావు. సంప్రదాయాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే అలా ఒకసారి నాన్న పేరిట వెలిగించిన దీపాన్ని చూస్తే బోరున కన్నీరు వస్తుంది. అమ్మ మన కోసం ఎంత తాపత్రయపడిందో ఒకసారి తలుచుకుంటే హృదయం ఆర్ద్రమైపోతుంది. ఎంత శ్రమిస్తే నేనేం చేస్తున్నాననే మానసికమైన బాధ కలుగుతుంది.